థర్స్డే నవంబర్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ కొత్త హెడింగ్ ఇక మధ్యాహ్నం సెషన్ వి అడ్జర్న్ టు అవర్ సెవెరల్ హోటల్స్ రీకన్వీనింగ్ అండర్ ది సన్ స్ట్రక్ క్లాత్ పెండల్ ఆఫ్ గురు ప్రసాద్ 2:40 PM ఎవరు హోటల్కి వాళ్ళు వెళ్ళిపోయాం మళ్ళీ హడావుడిగా భోజనాలయం ముగించుకుని మళ్ళీ 2:40 కల్లా వచ్చేసాం 2:45కి మధ్యాహ్నం సెషన్ ప్రారంభం అవుతుంది బాబా ఎప్పిడ్ ఇన్ ద ప్లాట్ఫామ్ టు షౌట్స్ ఆఫ్ అవతార్ మీర్ బాబాయ్ కి జై యాజ్ ది ఎంటైర్ ఆడియన్స్ స్టుడ్ అబౌట్ 5,000 ఈస్టర్న్స్ అండ్ వెస్టర్న్ లవర్స్ ఆఫ్ బాబా బాబా వచ్చేటట్టు వేదికే మీదకి 2:40 అవగానే అందరూ అవతార్ మీర్ బాబాకి అన్నారు లేచి నుంచున్నారు 5,000 మంది సమావేశమంటాడు ఎలా ఉందో చూడండి 5,000 మంది తూర్పు దేశం వాళ్ళు పశ్చిమ దేశస్తులు అందరూ కలిసి నుంచున్నారు అబౌట్ 1,000 వర్ ఫ్రమ్ ఆంధ్ర స్టేట్ అండ్ హమీర్పూర్ 1,000 మంది ఆంధ్ర హమీర్పూర్ ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చారు రెవెస్టర్స్ వర్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ మెన్ ఆన్ వన్ సైడ్ అండ్ విమెన్ ఆన్ అదర్ సైడ్ బాబా ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఒక పక్క మగవాళ్ళు ఒక పక్క పాశ్చాత్యులు ముందు వరుసల్లో కూర్చోమన్నారు అంటే పురుషుల్లో ముందు భాగంలో పురుషులు పాశ్చాత్యులు పురుషులు కూర్చున్నారు స్త్రీలలో ముందు భాగంలో పాశ్చాత్యులు స్త్రీలు కూర్చున్నారు అండ్ ద ప్లాట్ఫామ్ విత్ బాబా వర్ సీటెడ్ ద యోగి శుద్ధానంద భారతి ద మహారాణి శాంతాదేవి ఆఫ్ బరోడా అండ్ ది యంగ్ బాయ్ బాలక్ భగవాన్ ద 4 ఇంటర్ప్రిటర్స్ అండ్ ఆల్సో ఆదిక ఇరాని అండ్ ఎరిచ్ జసవ స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారో చెప్తున్నాడు బాబాతో పాటు ఎరిచ్ ఆది ఉన్నారు బరోడా మహారాణి శాంతాదేవి బాబా పాదాదాలే కూర్చుంటది ఎప్పుడు ఆవిడ ఆవిడ ఉంది శుద్ధానంద భారతి మనం ఫోటో కూడా చూస్తాం కదండి ఇప్పుడు బాబా కూర్చొని ఉంటారు బాలక్ భగవాన్ అంటే ఒక కుర్రవాడు యోగి అతను కూడా ఉన్నాడు 4 భాషల్లో అనువాదం చేయడానికి గాను 4 దుభాషీలు కూడా ఉన్నారు తెలుగు కుటుంబ శాస్త్రి గారు మరాఠీలో ఇంకొకరు ఇలా ఎరిచ్ కన్వేడ్ బాబాస్ గ్రీటింగ్ మొట్టమొదటి ఎరిచ్ బాబా యొక్క అభినందనలు తెలియజేశారు బాబా వాంట్స్ మీ టు కన్వే టు యూ ఆల్ దట్ హీఈస్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆయన ఎంతో సంబరపడుతున్నానని బాబా చెప్పమంటున్నారు మీ అందరికీ యువర్ లవ్ హ్యాస్ బ్రాట్ యు హియర్ బట్ ఇట్ ఈస్ రియల్లీ బాబాస్ లవ్ దట్ హెస్ డ్రాన్ యూ టు హిమ్ ఫర్ దిస్ గ్యాదరింగ్ మీ ప్రేమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కానీ నిజం చెప్పాలంటే బాబాయే తాడు కట్టి లాక్కొచ్చినట్టుగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి లాక్కొచ్చాడని అందుకే మీరు వచ్చారు ఇక్కడికి దిస్ వాజ్ ట్రాన్స్లేటెడ్ అట్ వన్స్ ఇంటూ హిందీ మరాఠీ అండ్ తెలుగు బై సెపరేట్ ఇంటర్ప్రెటర్స్ ఓ డైలాగ్ చెప్పగానే టక టకమని ఎవడు భాష వాడు కుటుంబ శాస్త్రి గారు ఆయన తెలుగులో చెప్తున్నాడు ఇంకోడు మరాఠీలో చెప్తున్నాడు అలాగా 4 భాషల్లో అయిపోతున్నాయి ట్రాన్స్లేషన్స్ డాక్టర్ కెన్మోర్ దెన్ స్టుడ్ అండ్ ఆఫ్టర్ ఎంబ్రేసింగ్ బాబా రిసైటెడ్ ద మాస్టర్స్ ప్రేయర్ ఇన్ ఇంగ్లీష్ ఇలా చెప్పేగానే టక్కుమని హ్యారి కెన్మోర్ నిలబడ్డాడు ఇంగ్లీష్లో ప్రభుస్తుతి చదివాడు ఎంత గొప్పగా చదివాడో ఇక్కడ బాబా కామెంట్ ఉందండి ఎట్ ద క్లోజ్ బాబా సెడ్ ఆ ప్రార్థన అయిపోగానే బాబా ఇలా అన్నారట యువర్ ప్రేయర్ హెస్ మేడ్ ఇఫ్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ హియర్ నువ్వు ఎంత అమోఘంగా చేసావంటే నువ్వు ప్రార్థన కొంతమంది భగవంతుడు ఇక్కడ కూర్చున్నాడు అనే అనుభూతి కూడా వాళ్ళకు వచ్చేసింది అంత గొప్పగా నువ్వు చేసేవన్నాడు మీ మై లవ్ మేక్స్ యూ ఫీల్ వన్ డే దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ హార్ట్ నా ప్రేమ ఏదో ఒక రోజు మీ అందరి హృదయాలలోనూ భగవంతుడి సన్నిధానమును భగవంతుడి హాజరును మీరు ఆస్వాదించేలా మీకు సాయం చేయనుగాక బాబా కంటిన్యూడ్ అడ్రస్సింగ్ ది గ్యాదరింగ్ అప్పుడు బాబా ఈ సమావేశాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పారు ఐ హావ్ బీన్ సీయింగ్ ద వెస్టర్నర్స్ అండ్ గివింగ్ దెమ్ మై ఎంబ్రేస్ అండ్ లవ్ అండ్ ఆల్సో డిస్కోర్సెస్ పొద్దున్నీ ఈ పాశ్చాత్యులందరినీ కలిశాను వాళ్ళకి కౌలింతలు ఇచ్చాను నేను వాళ్ళకి అనేక సందేశాలు ఇచ్చాను నేను టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఈవేళ మొదటి రోజు ఐ వాంట్ ది ఈస్టర్నర్స్ టు కమ్ టు మీ 1 by 1 ఒక్కొక్కరు క్యూలో ఈ తూర్పు వాళ్ళందరూ రండి నా దగ్గరికి రండి ఒక్కొక్కడు అండ్ పుట్ దేర్ హ్యాండ్స్ ఆన్ మై నీస్ అండ్ ఐ విల్ ప్యాట్ ఈచ్ వన్ నా మోకాళ్ళు ఇలా ముట్టుకుని వెళ్ళిపోను నేను మీ భుజం మీద నేను ఇలా తాకుతాను నేను దట్ విల్ అమౌంట్ టు మై ఎంబ్రేసింగ్ అండ్ మీటింగ్ ది ఈస్టర్నర్స్ అది నా ఆలింగనమే అక్కడే లెక్కది మరి ఎంతమందిని ఆయన ఆలింగనం చేసుకుంటే ఏమైపోతాడు ఆయన 5,000 మందిని అంచేత నాకు ఈ వెసులుబాటు ఇవ్వండి అని అడిగాను ఈస్టర్నర్స్ కమ్ కమ్ 1 by 1 రండి తూర్పు దేశస్తులు అందరూ కూడా ఒకడు ఒకడు రండి అన్నారు ఆల్ ఆఫ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టు మీ టుడే దోస్ లెఫ్ట్ ఓవర్ కెన్ కమ్ నియర్ మీ టుమారో అందరూ ఈవేళ అవ్వదు 5,000 మంది ఒక ఈ మధ్యాహ్నం సెషన్లో ఎక్కడ అవుతారు కొంతమంది చేసుకోండి రేపు మళ్ళీ మిగిలిన వాళ్ళు చేసుకోండి ద పర్పస్ ఆఫ్ దిస్ గ్యాదరింగ్
ఈజ్ నాట్ టు గివ్ ఎ డిస్కోర్స్ ఆర్ మెసేజ్ టు మై లవర్స్. నేను ఈ మధ్యాహ్నం సెక్షన్లో పెట్టినటువంటి సమావేశం యొక్క ఉద్దేశం నేనేదో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఒక సందేశం ఇవ్వడానికి కాదు. మెనీ డిస్కోర్సెస్ అండ్ మెసేజెస్ హావ్ బీన్ గివెన్ ఇన్ ద పాస్ట్. బాబో చాలా ఇచ్చాను నేను ఇప్పటికే సందేశాలు, ఇవన్నీ ఓల్డ్ పుస్తకాలు నిండిపోయి. అనదర్ వాల్యూమ్ ఆఫ్ డిస్కోర్సెస్ విల్ సూన్ బి ప్రింటెడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఇంకో పుస్తకం వచ్చేస్తోంది అతి తొందరలో. మోర్ దెన్ ఆల్ మెసేజ్ అండ్ డిస్కోర్సెస్, ఈ సందేశములన్నిటికంటే కూడా యువర్ లవ్ ఫర్ మీ విల్ బ్రింగ్ యూ టు మీ యాజ్ యూ షుడ్ కమ్ టు మీ. నీ ప్రేమ మాత్రమే నా దగ్గరికి నిన్ను తీసుకుంది రాగలుగుతుంది. ఆఫ్టర్ ది ట్రాన్స్లేషన్స్ అండ్ ఎ సాంగ్ ఫ్రమ్ పూనా భజన మండలి ద ఆస్ట్రేలియన్స్ అప్రోచ్ బా. అప్పుడు ట్రాన్స్లేషన్స్ అయిపోయిన బాబా చెప్పిన ఈ మాటలు పూనా వాళ్ళు, పూనా భజన బృందం ప్రతాపహీర్, తాడే, మధుసూదన్ వీళ్ళందరూ ఒక భజన పాడారు. అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు బాబా దగ్గరకు వచ్చి దెన్ ది ఈస్టర్నర్స్ విమెన్ ఫస్ట్, ముందు ఆడవాళ్ళు రమ్మన్నారు బాబా, ఆ తర్వాత మగవాళ్ళు రమ్మ, కేమ్ అప్ టు ద ప్లాట్ఫామ్ అండ్ టుక్ బాబాస్ దర్శన్. ఈ ప్లాట్ఫారం దగ్గరికి వచ్చి బాబా దర్శనం తీసుకుని వెళ్ళిపోయారు. ట్రెడిషనల్లీ ది టుక్ ఆఫ్ దేర్ శాండల్స్ అండ్ దిస్ కాజ్డ్ సమ్ డిలే అండ్ కంజక్షన్. చెప్పులన్నీ తీసేయడం వాలంటీర్లు, చెప్పులు తీసేసి అది ప్లాట్ఫామ్ మీద అంత ఎత్తులో ఉండేవారు బాబా. మామూలుగా వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు చెప్పులు అక్కడెక్కడో వదిలేసి ఇక్కడికి వెళ్ళేవారు. ఆ చెప్పులు వదిలేయడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు చేత వెతుక్కోవడం, 5,000 మంది చెప్పులు ప్రాణం మీకు వస్తుంది. అది ఇది చాలా గందరగోళమే అయింది కొంచెం. దెన్ వెరీ సడన్లీ ఇట్ బిగాన్ టు రెయిన్, వర్షం మొదలైపోయింది అకస్మాత్తుగా. ఇన్ఫ్యాక్ట్ టు పోర్ కుంభవృష్టి మొదలైపోయింది. అండ్ బాబా గెస్ట్ టు రామకృష్ణన్ టు హరి ది లైన్. కేకే రామకృష్ణన్ మెయిన్ ఆర్గనైజర్, అతను తొందర తొందరగా పంపించు క్యూ, వర్షం పెద్దదైపోతుంది అన్నారు. ఇన్ వెరీ ఫ్యూ మూమెంట్స్ వీ వర్ సోక్డ్, మొత్తం మేమంతా తడిసిపోయాం. ఎవరు రాస్తుంది ఇది? ఫెలిస్ ఫ్రెడరిక్ కదండి, ఆవిడ అవేకనర్ మ్యాగజైన్ కోసం ఆవిడ రాసినటువంటి ఈ వృత్తాంతం అంతా కూడా మేమందరం తడిచిపోయాం ఆడవాళ్ళు. అండ్ బాబా గెస్టెడ్ ఫర్ వెస్టర్న్ విమెన్ టు గో ఇన్ సైడ్ గురుప్రసాద్. వీరంతా లోపల పోండి, ఆ గురుప్రసాద్ ఆడవాళ్ళు ఉండి పక్కకి వెళ్ళిపోండి స్త్రీ మండలి దగ్గరికి అన్నారు. హియర్ బిగాన్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్చేంజ్. ఇక్కడ మళ్ళీ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కొత్త రకం మొదలైంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాక. యాజ్ ద విమెన్ మండలి గేవ్ ద వెస్టర్న్ విమెన్ డ్రై క్లోత్, వీళ్ళకి మార్చుకోవడానికి మీ గుడ్డలు ఇవ్వండి అన్నారు బాబా. అంచేత ఈ విమెన్ మండలి అందరూ కూడా పొడి బట్టలు ఇచ్చి ఈ తడి బట్టలను మార్చుకోమన్నారు. అండ్ వీ హంగ్ అప్ అవర్ వెట్ గార్మెంట్స్, ఈ తడిసిపోయిన బట్టలన్నీ ఆరేసుకోమన్నారు. ఇట్ వాజ్ క్వైట్ ఎ కలర్ఫుల్ సీన్. వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు లైట్ కలర్స్ ఫ్యాషన్గా ఉంటారు, వాళ్ళంతా మనమంతా ఎరుపు నీలం పసుపు ఇలాంటి రంగులు వాడుతుంటారు. ఇదంతా చూస్తే అద్భుతం, చాలా శోభాయమానంగా మారిపోయిందండి ఇదంతా. ఇట్ వాజ్ క్వైట్ ఎ కలర్ఫుల్ సీన్ యాజ్ మేరా, మణి, గోహర్, రానో, నాజా అండ్ నెహ్రూ ద ట్రైడ్ టు ఫైండ్ గార్మెంట్స్ టు ఫిట్ అస్. మనవాళ్ళేమో ఇంతంత శరీరాలు ఉంటాయి, వాళ్ళేమో అంతంత 6 అడుగులు పెద్ద పెద్ద భారీ కాయలు ఉంటారు వాళ్ళు. వీళ్ళ గుడ్డలు వాళ్ళకి ఎక్కడ సరిపోతాయి? సరిపో అది అంచేది. వీళ్ళేమో లెక్కలేస్తూ ఉండేవారు, ఇది విడి సరిపోద్దా, ఇది విడి సరిపోద్దా, ఇవన్నీ అవి ఈ లాభాలు తీసేయండి, ఇవన్నీ లెక్కలేస్తూ ఉన్నారు. ఐ వాజ్ వేరింగ్ ఏ గాజ్ షర్ట్ అండ్ పెట్టికోట్ హెల్డ్ అప్ ప్రికేరియస్లీ బై 1 పిన్. వీళ్ళకి బట్టలు సరిపోతే పాపం ఏవో పిన్లు పెట్టుకుని ఏదో మేనేజ్ చేసి సర్దేసుకున్నారు అలాగా. అవుట్ సైడ్ ఇది మైక్రోఫోన్ షార్టెడ్ అవుట్, మైక్రోఫోన్ పనిచేయడం మానేసింది. అండ్ బాబా గెస్టెడ్ ఈవెన్ దో దేర్ ఈజ్ నో మైక్ థింక్ ఆఫ్ మీ. మైక్ పోయే అక్కర్లా, నన్ను చల్చుకోండి చాలు, మైక్ అక్కర్లేదు మీకు అన్నారు బాబా. వెన్ వీ రిటర్న్ టు అవర్ సీట్స్ ఇట్ వాస్ త్రూ స్క్విషింగ్ మట్. మేము తిరిగి మళ్ళీ మా సీట్లోకి వచ్చాం, వర్షం తగ్గింది, కింద అంతా బురద అయిపోయింది, ఆ బురదలోనే వెళ్ళి కూర్చున్నాం. అవుట్ సైడ్ ద మైక్రోఫోన్ షార్టెడ్ అవుట్ అండ్ బాబా గెస్టెడ్ ఈవెన్ దో దర్ ఇస్ నో మైక్ థింక్ ఆఫ్ మీ. బయట మైక్ పనిచేయడం మానేసింది, వర్షానికి స్టార్ట్ అయిపోయింది. బాబా అన్నారు మైక్ లేకపోతే పోనీ, నన్ను జ్ఞాపకం పెట్టుకో చాలు అన్నారు. వెన్ వీ రిటర్న్ టు అవర్ సీట్స్ ఇట్ వాస్ త్రూ స్క్విషింగ్ మడ్. నిమ్మరగా ఈ కొత్త బట్టలు వేసుకుని వీళ్ళు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, వర్షం తగ్గిపోయింది, అది అంత బురద. ఎక్కడుంది గురుప్రసాద్ వెనకాల ఉన్న ఖాళీ ప్రాంగణంలో 6,000 కుర్చీలు షామియానాలు వేయించి ఏర్పాటు చేశారు బాబా ఈ సమావేశం. బట్ ది ఈస్టర్న్ విమెన్ మెనీ విత్ బేర్ ఫీట్ అండ్ ఎ చైల్ ఆన్ ద హిప్స్ వర్ స్టిల్ పేషెంట్లీ స్టాండింగ్ ఎ లాంగ్ లైన్ ఫర్ బాబా దర్శన్. తూర్పు దేశాల వాళ్ళు మాత్రం అలా వర్షంలో ముద్దైపోయి ఉన్నారు ఆడవాళ్ళు, ఒక్కడ కదలలేదు, బట్టలు తడిచిపోయి ఉన్నాయి, సంఖలో బిడ్డలు కూడా ఉన్నారు, అలాగే ఉన్నారు. మేము తెల్లవాళ్ళమే ఇలా పారిపోయి బట్టలు మార్చుకుని వచ్చి
ఇట్ వాజ్ అనౌన్స్డ్ బాబా వుడ్ గ్రీట్ ఈస్టర్న్స్ అంటిల్ 5 PM అండ్ దెన్ ద వెస్టర్న్స్ అండ్ దెన్ ఆర్తి వుడ్ బి పెర్ఫార్మ్డ్. అనౌన్స్మెంట్ చేయించారు బాబా, 5 గంటల వరకు తూర్పు దేశాల వాళ్ళకి నేను దర్శనం ఇస్తాను, తర్వాత తెల్లవాళ్ళకి దర్శనం ఇస్తాను, అప్పుడు హారతి చేస్తారన్నారు. దోస్ హు మిస్ హిస్ దర్శన్ కుడ్ కమ్ అప్ టు హిమ్ ఫర్ దర్శన్ టుమారో, బట్ నో వన్ షుడ్ డూ సో టుమారో హూ హ్యాడ్ బీన్ టు హిమ్ టుడే. ఈవేళ దర్శనం చేసుకున్నారా? చాలా మంచిది. చేసుకోలేదు మరేం ప్రమాదంలా, రేపు చేసుకోవచ్చు. కానీ ఈవేళ దర్శనం చేసుకున్న వాళ్ళు రేపు దర్శనానికి రావద్దు. ఈవెన్ ద మీస్ట్ ఆఫ్ గ్రీటింగ్ 5000 ప్రెజెంట్ అట్ దిస్ అవర్ బాబా వాస్ థింకింగ్ ఆఫ్ దోస్ హూ కుడ్ నాట్. ఎదురుగా 5000 మంది ఉన్నారు, మనకైతే ముందు అంతా గందరగోళం, వీళ్ళ గురించే మనం పట్టించుకోలేము. కానీ 5000 మందిని చూసి రాని వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళ గురించి అడుగుతున్నారు. టీలే సమ్వన్ కేమ్ త్రూ ద థ్రాంగ్ టు మీ టు ఆస్క్ ఫర్ ఎన్ అడ్రస్, ఓన్లీ ఐ నో అండ్ ఓన్లీ బాబా కుడ్ హెవ్ నోన్ ఐ న్యూ. ఈవిడ రాసుకుంటుంది ఈ అడవుల్లో, ఫిలిస్ ఫ్రెడరిక్ ఒక మండలి సభ్యుడు వచ్చాడు జనం మధ్య నుంచి తోచుకొని, ఫలానా వాడు వాడి అడ్రస్ అడుగుతున్నారు బాబా అని వచ్చాడు. ఆ వాడి అడ్రస్ నాకు తెలిసి ఆయన ఒకరికే తెలుసు, ఎంతమంది జనంలో ఎవడో తెలుసు అనుకుంది ఈవిడ. హీ సెంట్ ది లక్కీ వన్ దిస్ కేబుల్, వెంటనే కేబుల్ పంపించమన్నారట బాబా. అది వర్తమానం. వైల్ యువర్ లగేజ్ విత్ మీ హియర్ ఐ ఆమ్ విత్ యూ దేర్ బాబా, అక్కడికి తెలుగురేమేటి పంపించారు. నీ ప్రేమ ఇక్కడ నాకు చేరింది, నేను నీ దగ్గరికే వచ్చాను నేను అని కేబుల్ పంపించారు. అదర్స్ ఆల్సో రిసీవ్డ్ లవింగ్ కేబుల్స్ ఫ్రమ్ ద మాస్టర్ హూ రీడింగ్ ఆల్ హార్ట్స్ ఎవ్రీవేర్ మస్ట్ హవ్ ఫెల్ట్ ది ఏక్ ఆఫ్ దోస్ నాట్ ప్రెజెంట్. అంచేత దర్శనం చేసుకున్న వాళ్ళు మేము ఎక్కడమే సంతోషించాం. దర్శనం చేసుకుని వాడికి అందరికీ వాళ్ళ హృదయ వేదన తెలిసేలా ప్రభు చేశాడు. ఎట్ 4:45 రివెస్టర్స్ అసెండెడ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఎ క్విక్ ఎంబ్రే. 4:45 తూర్పు దేశాల వాళ్ళు అయిపోయింది. ఈ తెల్లవాళ్ళు పైకెక్కారు. ఎంత ఎత్తు ఉంటుందండి బాబా డయాస్, మనం ఫిల్మ్లో చూస్తూ ఉంటాం. ఆయన ఆలింగనం కోసం ఎక్కారు అండ్ లెఫ్ట్ త్రూ ఎ కారిడార్ టు ద రైట్ ఆఫ్ ద డయాస్. ఈ వేదిక కుడి చేతి పక్కన మెట్లు దిగిపోయారు. బాబా సేడ్ ద రెయిన్ వాజ్ వెరీ సిగ్నిఫికెంట్, ఈ వర్షానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది సుమా, అండ్ దట్ ఇట్ వాజ్ అ యూనిక్ ఈస్ట్ వెస్ట్ మీటింగ్. అది ఎందుకంటే ఇది అద్వితీయమైన సన్నివేశం, ఇది ఇది ఈ ప్రాక్పశ్చిమ సమావేశం. ఎట్ 5:15 ఎ గ్రూప్ ఆఫ్ 7 విమెన్ లెడ్ బై మధుసూదన్ ఈచ్ వన్ డ్రెస్డ్ ఇన్ వన్ ఆఫ్ బాబాస్ కలర్స్ పెర్ఫార్మ్డ్ ఆరతి అప్ ఆన్ ద స్టేజ్. సరిగ్గా 5:15 7 స్త్రీలు బాబా జెండాలో ఉండి 7 రంగులు ఒక్కొక్కడు ఒక్కొక్క రంగు చీర కట్టుకొని బాబాకు హారతి పాడారు విత్ ట్రేస్ ఆఫ్ లైటెడ్ క్యాంఫర్. చేతుల్లో ఆ హారతి ఈ ట్రేలు పట్టుకున్నారు. వైల్ వేరీ కలర్డ్ లైట్స్ ప్లేడ్ ఓవర్ దెమ్ అండ్ ది సింబల్స్ కాన్చిషల్ అండ్ తబలా వర్ ప్లేడ్. అది ఈ పెద్ద పెద్ద తాళాలు తబలాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ వెస్టర్న్ డాన్సర్ బంటీ కిల్లి పెర్ఫార్మ్డ్ విత్ దెమ్. వీళ్ళు కూడా ఒక పాశ్చాత్య దేశానికి చెందినటువంటి ఒక డాన్సర్ కూడా వచ్చింది. ఆవిడ కూడా వీళ్ళు పాడుతూ ఉంటే ఆవిడ ఆ సన్నివేశంలో పాల్గొంది. ది ఆడియన్స్ ఆఫ్ 5000 జాయిన్డ్ ఇన్ సింగింగ్ బాబాస్ ఆర్తి గాతేచేలో. గాతేచేలో 5000 మంది కలిసి పాడారు. డస్క్ హ్యాడ్ ఫాలెన్ యాజ్ వి ఫైల్ స్లోలీ అవుట్ ఆఫ్ ద టెంట్ మెనీ ఆఫ్ అస్ స్టిల్ ఇన్ అవర్ బిజారీ న్యూ క్లోత్స్. అయిపోయింది, మేము బయటకు వస్తున్నాం కానీ మేమందరం మా బట్టల మీదే ఉంది మా దృష్టి. ఇది అంతా అలవాటు లేని వ్యవహారం కదా. మన ఆడపిల్లలకు కూడా కొత్తగా చీర కడితే వాళ్ళకి ఆ దృష్టి అంతా ఏంట్రా బాబు ఇది అని అలాగే ఉంటుంది. అలాగే మా దృష్టి అంతా ఈ కొత్త బట్టల మీదే ఉంది. ఇలా బయటకు వచ్చాము టెంట్ నుంచి మేమందరం కూడా. మనీష్ సెడ్ లేటర్ షీ ఫెల్ట్ ది సడన్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోదింగ్ వాజ్ సమ్హౌ సింబాలిక్ ఆఫ్ బాబాస్ రిమార్క్ దట్ వరల్డ్ కండిషన్స్ వుడ్ చేంజ్ గ్రేట్లీ ఆఫ్టర్ డిసెంబర్. బాబా ముందుగానే చెప్పారు ఈ ప్రాక్పశ్చిమ సమావేశం తర్వాత ప్రపంచ పరిస్థితుల్లో పెనుమార్పులు వస్తాయి అని. బహుశా ఇదే పెనుమార్పేమో అని మణి అంది. తెల్లవాళ్ళు తూర్పు దేశాల వాళ్ళలాగా ఇలా వేషధారణ చేయడం అని.